నమస్తే అండి మీ పేరు చంద్రయ్య నా పేరు మరి నవంబర్ 30 తారీఖుకి మన తెలంగాణలో ఎలక్షన్స్ అంటున్నారు కదా ఈసారి ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు కేసీఆర్ నాకు 10 లక్షల కార్ ఇచ్చిండు కేసీఆర్ ఏ వస్తాడని నా నమ్మకం ఇంకా ఏం మంచి పనులు చేశారండి ఆ ప్రభుత్వంలో నా మా బత్తిల గాని అన్నిటిల గాని మంచి పనులు చేశాడు కేసీఆర్ కేసీఆర్ వచ్చినాకనే కరెంట్ పోకుండా వస్తుంది నీళ్ళు కూడా సరఫరా మంచిగా అవుతున్నాయి అన్నిటికీ సప్లై ఉంది కాబట్టి కేసీఆర్ వస్తాడని మా కోరిక మరి వేరే పార్టీ వాళ్ళు ఈసారి మా పార్టీలు వస్తాయి అని చెప్పి వాళ్ళు గట్టిగా చెప్తున్నారు ఈసారి ఖచ్చితంగా బీఆర్ఎస్ రాదు మా పార్టీలు వస్తాయి అన్నారు మీరేమంటారు మేము ఏమంటున్నాం కర్ణాటకల కాంగ్రెస్ వచ్చేసి ఏడిపిస్తున్నాడు ఆడలు ఏడిపిస్తున్నాడు మొగలు ఏడిపిస్తున్నాడు ఇప్పుడు కూడా మళ్ళీ మా బత్తి తెలంగాణకు వచ్చి కూడా ఏడిపియాలనే ఉద్దేశం తలుచుకునే ఆయన కానీ కేసీఆర్ వస్తేనే మాకు కరెంట్ కానీ నీళ్లు కానీ దళిత బంధం కానీ రైతు బంధం కానీ అన్నీ వస్తున్నాయి మాకు అన్ని ముసలోళ్ళకు కూడా సాయం అవుతుంది పెద్ద కొడుకులకు సాయం అవుతున్నాడు ఆయన ఆయన వస్తేనే మాకు మంచిది మీకు ఏమన్నా చాలా సంక్షేమ పథకాలు పెట్టారు కదా మీకు ఏమన్నా వచ్చినాయా మాకు 10 లక్షల ఆదాయం వచ్చింది నా ఒక్కనికి మీ ఒక్కనికి నా ఒక్కనికి ఏమ వచ్చింది మీ కుటుంబానికి నాకు నా ఒక్క కుటుంబానికే 10 లక్షల కార్ వచ్చేసింది ఆ నా ఆయన ఆయన పొందాననే 10 లక్షల కార్ వచ్చింది నాకు ఇంకేమన్నా వచ్చాయా ఏం లేదు ఇంకేం లేదు డబుల్ బెడ్ రూమ్ అప్లై చేశారా చేశాం గాని మా బిడ్డకి వచ్చింది మళ్ళ డబుల్ బెడ్ మీ బిడ్డకి వచ్చింది ఆ 70 లక్షల ఇల్లు వచ్చేసింది అయితే ఈసారి కూడా జై కేసీఆర్ ఆ జై కేసీఆర్ జై కేసీఆర్ ఓకే అండి థాంక్యూ